జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం విన్ ప్యాలెస్ లో జరిగిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు మున్సిపల్ ఎన్నికల సంస్థాగత పదం సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డికే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించాలని, నియోజకవర్గంలో డివిజన్ స్థాయిలో బూత్ స్థాయిలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, మరింత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు, నాయకులు కొలన్ హనుమంత్ రెడ్డి, బక్క శంకర్ రెడ్డి, నందనం దివాకర్, భరత్ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు కాంతారావు గారు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు ఈ మధ్యనే బీజేపీలో చేరినటువంటి కొలన్ హనుమంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దివాకర్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరావు గారు, మన ఓపీ సర్కార్ మంత్రి రాజగౌడ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు రాజారెడ్డి గారు, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి శాంతారావు గారు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సులోచన గారు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శిల్పారెడ్డి గారు, మన ఇళ్ళారెడ్డి గారు, మన కొన్ని అంశాలని మాట్లాడుకోవడానికి సంస్థ విషయం ఏంటి, మన సభ్యత్వం జరుగుతున్నటువంటి క్రియాశీల సభ్యత్వ విషయం ఏంటి, అదేవిధంగా సేవా సప్తాహ విషయం ఏంటి, అదేవిధంగా సెప్టెంబర్ 17 అంశం అయితే మళ్ళీగా చర్చించుకోవడానికి సమావేశమైన ముఖ్యంగా ఇటుసేపు కూడా మాట్లాడారు. ఏమేమి డీలలో 11 డీలలో ఏమి డీలలో జరిగినటువంటి సభ్యత్వం గురించి, మరి క్రియాశీలక సభ్యత్వం గురించి కూడా రెండు డివిజన్ జిల్లా అధ్యక్షులు, మరి చాలా డివిజన్లలో మరి అంటే మెంబర్షిప్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఇంకా కొంత మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం మరి ఇక్కడ ఈ యొక్క సమావేశంలో వ్యక్తమైంది. ఇంకా క్రియాశీలక సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం సమయం మార్చవచ్చు. 2 నెలల పైగా అయితే జూలై 6వ తేదీ నాడు అమిత్ షా గారు మన దగ్గరనే ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాన్ని మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెంబర్షిప్ కార్యక్రమం ప్రతి చోట గ్రామ గ్రామ పట్టణాల్లో అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఈ మెంబర్షిప్ కార్యక్రమం జరుగుతాము. మరి తొందరగా దీన్ని పూర్తి చేసి మెంబర్షిప్ అంటే 40 వరకు మెంబర్షిప్ కార్యక్రమం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వం సమయం పూర్తయింది కాబట్టి క్రియాశీలక సభ్యులందరినీ కూడా మరి ఆ క్రియాశీలక సభ్యులు ఎవరెవరైతే